హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే మనకు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అర్హత పోలీస్ ఉద్యోగాలు అనేది రావడం జరిగింది చాలా మంచి అవకాశం ఈ అవకాశం ఎవరికి కూడా మిస్ కాకండి వచ్చినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటానని ఆశిస్తున్నాను అలానే ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేటు అలానే శాలరీగా మీరు కానీ చూసుకుంటే లెవెల్ త్రీలో ట్వంటీ వన్ థౌజండ్ నుంచి అలానే సిక్స్టీ నైన్ థౌజండ్ మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అలా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఆశకున్న ప్రతి కూడా వీడియో లైక్ చేయండి అలానే కింద చూడండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడి నుంచి చూడవచ్చు ఓకే పూర్తిగా వీడియో ఫస్ట్ వినండి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అయింది మనం చూసుకున్నట్లయితే జాబ్ అప్డేట్ అనేది ఈ రోజే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎక్కడి నుంచి వచ్చింది సిఆర్పిఎఫ్ నుంచి మనకు కానిస్టేబుల్ జాబ్స్ అనేది రావడం జరిగింది ఓకే కానిస్టేబుల్ ఫైర్ లో మనకు జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది అలానే మార్చ్ నాలుగో తేదీ వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఎప్పటి వరకు మార్చి నాలుగో తేదీ వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియాలో ఉన్నటువంటి మేల్ పర్సన్స్ మాత్రం ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు కానిస్టేబుల్ జాబ్స్ అనేది రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అంటే మనకు సెక్యూరిటీ ఫోర్సెస్ లో సిఆర్పిఎఫ్ లో మనకు జాబ్స్ వచ్చాయి ఇరవై ఒకవేళ ఏడు వందల నుంచి మనకు ఇందులో శాలరీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది స్టేట్ లో ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఇందులో జాబ్స్ అనేది ఉన్నాయి ఎలాంటివన్నీ మీకు టెన్షన్ లేదు అప్లై అనేది ఓన్లీ ఫ్రెండ్స్ ఆన్లైన్లో మాత్రం మీరు చేసుకోవాలి ఫిజికల్ ఫిట్నెస్ ఎఫర్నెస్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో సెలక్షన్ ఫైనల్ చేసి మీకు జాబ్ అనేది ఇస్తారు అది కూడా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అలానే ఆల్ ఇండియాలో కూడా మనకి జాబ్ అప్డేట్ అనేది ఇందులో పోస్టింగ్ అనేది ఇస్తారు మంచి అవకాశం అంటే రైల్వే స్టేషన్స్ లో కానీ ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో కానీ ఇలాంటి జాబ్స్ అనేది వస్తుంటాయి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే పన్నెండు వందల పైన మనకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోండి ఇలాంటివన్నీ ఎక్కువ ఫీజు అనేది కూడా లేదు ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ అనేది అంటే తెచ్చుకోవచ్చు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే స్కేల్ అయితే మీకు తెలిసిందే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ కూడా చాలా క్లియర్ ఇక్కడ స్టేట్ వైజ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనకి వచ్చినట్లయితే అప్లై అనేది ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఓకే అలానే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏజ్ లిమిట్ అలానే ఎడ్యుకేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అయితే సైన్స్ సబ్జెక్ట్ అనేది మీకు ఉండాలి అప్పుడు మాత్రం ఇందులో అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అది ఇప్పుడు నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అలా రెండు వేల నాలుగు మందులో మీరు జన్మించి ఉండాలి ఓకే అలానే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మనం కానీ చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనం కానీ చూసుకున్నట్లయితే హైట్ ఎంత ఉండాలి వన్ సెవెంటీ మీటర్ అనేది మనకు హైట్ ఉండాలి చెస్ట్ గా మనం గా చూసుకుంటే ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో మీకు ఉండాలి శ్వాస తీసుకున్నాక ఫైవ్ ఇంచెస్ అనేది పెరగాలి ఆ తర్వాత మనం కానీ కిందికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇందులో ఏమిటంటే అలానే మనకు నార్మల్గా ఉన్నటువంటి ఈ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నట్లయితే కూడా సరిపోతుంది లేకపోతే మనకు పైన ఉన్నటువంటి అంతే ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఈ ప్లేసెస్లో లేము కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి పైన ఉన్నటువంటి మాత్రమే ఆ తర్వాత మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా అందులో ఎక్సెషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన డేటా అనేది కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఐ టెస్ట్ కూడా ఉంటుంది అవన్నీ మీరు క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఇందులో మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మీకు ఇందులో సెలక్షన్ అనేది ఫైనల్ అవుతుంది ఓకే అరుదు వచ్చేటువంటి వేకెన్సీస్ కాబట్టి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఆశిస్తున్నాను పూర్తిగా కూడా ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ అలాంటి తెలంగాణలో ఉంటాయి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి అప్లై అనేది ఎలా చేసుకోవాలి ఇక్కడ కానీ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఉంది ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత ఆన్లైన్ ఫామ్ అనేది ఫిల్ప్ చేసినట్లయితే సరిపోతుంది ఇందులో అప్లై చేసేటప్పుడు మనం అంత చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్స్ అంటే రీసెంట్గా తీసుకుంటే ఫోటోగ్రాఫ్ సైజ్ అనేది ఇచ్చాడు జేపీజీ ఫార్మెట్లో మీకు ఉండాలి ఆ తర్వాత అన్ని డాక్యుమెంట్ అనేది జేపీజీ ఫార్మేట్లోనే మీరు స్కాన్ అనేది చేయాలి అప్లోడ్ చేసి వస్తుంది మొబైల్లో చేయకండి మొబైల్ చేయడం వల్ల ఏదైనా ఫార్మేట్ అనేది మిస్ అవుతుంది ల్యాప్టాప్ లేదా మన ఈ సేవ సెంటర్స్ చూడండి అక్కడ నుంచి మీరు అప్లై అని చేసుకోండి లింక్ అనేది కింద ఇచ్చినాను వాళ్ళు రాలేదు అని చెప్పినట్లయితే నాకు కామెంట్స్ తెలియజేయండి ఆ తర్వాత నా ఇమెయిల్ అడ్రస్ ఉంది చూడండి అబౌట్ లో ఉంటుంది అలానే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి నాకు కామెంట్స్ చేయండి మీకు కన్ఫర్మ్ గా వాళ్ళతో నేను మాట్లాడించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మీకు అప్లై చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే వాళ్ళకి ఏదైనా అర్థం కాకుండా నాకు తెలియచేయండి అలానే ఎగ్జామినేషన్ ఫీజ్ కానీ మనం చూసుకుంటే మనకు హండ్రెడ్ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజు అనేది కూడా లేదు కాబట్టి చాలా మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంట్ ఏం కాదు ఫ్రెండ్ చిన్న అమౌంట్ అప్లై నుంచి చేసుకోండి అప్లై డేట్ అనేది కూడా చాలా టైం అనేది ఉంది నాలుగు మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు ఉంది కాబట్టి అప్లై నుంచి చేసుకోండి ఎగ్జామినేషన్ మోడల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ అనేది కింద ఇస్తున్నాను ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియండి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు టెలిగ్రామ్ లో జాయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేసుకుంటాను మీకు చాలా గా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ